హాయ్ హలో నమస్తే నేను మీ ఉదయ్ అండ్ వెల్కమ్ టు ఈటీవీ అభిరుచి పెరటి రుచులు మరి ఈరోజు మీరు చూడబోయే పెరటి రుచులు ఏప్రిల్ ఎంప్లాయీస్ కాలనీలో నివాసం ఉంటున్న అనిల్ కుమార్ గారి మిద్ది తోట మరి ఇక్కడ ప్రత్యేకత ఏంటి తనకున్న 116 గజాల చిన్న స్పేస్లోనే దాదాపు 4000 మొక్కల్ని పెంచడం జరుగుతుంది అందులోనే పూల మొక్కలు అందులోనే పళ్ళ మొక్కలు అందులోనే కూరగాయల మొక్కలు మరి అవేంటో చూసేద్దామా వచ్చేయండి హలో సార్ నమస్తే సార్ హలో నమస్తే అండి దిస్ ఇస్ ఉదయ్ అండ్ వెల్కమ్ టు ఈటీ బబ్రిచి పెరటి రుచులు మీ గురించి నాకు తెలుసు మీ గురించి ఇప్పుడు నేను తెలుసుకోవాలి సో అనిల్ కుమార్ గారు మీ మిద్దె తోట చూశాను చాలా బాగుంది అంటే ప్లేస్ చాలా తక్కువగా ఉంది కానీ మీరు మాత్రం హ్యూజ్ అసలు చాలా అంటే మనం ఇన్ని పెట్టారా అని ఎవరు నమ్మరు చూసేదాకా నమ్మరు కానీ ఇంత తక్కువ ప్లేస్ మీరు ఇంత పెద్ద మొత్తంలో మీరు మిద్దె తోట మెయింటైన్ చేస్తారు నిజంగా అద్భుతం అండి సో దాని వెనుకున్న రీజన్ కాన్సెప్ట్ మీరు ఎలా చేశారు ఎలా మెయింటైన్ చేస్తారు ఇవన్నీ వీటన్నింటికన్నా ముందు మా ప్రేక్షకుల కోసం ఒక రెండు ముక్కలు మీరు నా పేరు అనిల్ కుమార్ నేను సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగిని డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో ఐటీ గవర్నమెంట్లో ఐటీ గవర్నమెంట్లో ఐటీ నేను సిస్టమ్ అనలిస్ట్ని రండి మిద్దె తోట మీరు అన్నట్టు అంటే చిన్న ప్లేసే మొక్కలు ఇన్ని పెట్టడానికి కారణం ఉంది నేను చెప్తాను మీకు మా నాన్నగారు అదే యాక్చువల్గా మేము రైతు కుటుంబీకులం అంటే నేను వెళ్ళి దున్నడం లాంటివి చేయలేదు కానీ రక్తంలో ఉంటుంది అంటారు కదా బ్లడ్లో ఉందన్నమాట బ్లడ్లో అలాగా రైతు కుటుంబీకులం మా నాన్నగారికి ఇన్ 1980 ఆర్ సో పంజాబ్లో ఉద్యోగం అనమాట ఆయన కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగియే ఓకే నాన్న ఏం చేసేవాళ్ళు నాన్న మిలిటరీ ఇంజనీరింగ్ సర్వీస్లో క్లర్క్గా చేసేవాళ్ళు అంటే వాళ్ళ డెసిగ్నేషన్స్ మీకు తెలియదు మేట్ అంటారు చేసేవాళ్ళు అనమాట అక్కడ ఒక అద్దీంట్లో ఉండేవాళ్ళు ఇంటి ముందు చిన్న ఖాళీ స్థలం ఉండింది దాంట్లో కాలీఫ్లవరు క్యాబేజీ మిరపకాయలు అలాంటివి వేసేవాళ్ళు అనమాట నాకు వివిడ్గా గుర్తులేదు కానీ వేశారన్న సంగతి మాత్రం గుర్తుంది అప్పుడు ఏజ్ ఎంత ఉంటుంది మీది నా ఏజా నేను 5 ఏళ్ళు 6 ఏళ్ళు ఉండొచ్చు 5 6 ఏళ్ళు ఉండొచ్చు అలా ఆయన్ని ఆయన ఆయన చేయటము గుర్తుంది ఇక్కడికి వచ్చాక హైదరాబాద్కి ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చాము ట్రాన్స్ఫర్ అయ్యి వచ్చిన తర్వాత మేము ఇంకొక చిన్న అద్దింట్లో ఉండేవాళ్ళం అంట రెండు రూమ్సే దానికి దానికి పాతకాలంలో ఇలా షెల్ఫ్లు ఉండేవి ఇలాగా అవును ఆ షెల్ఫుల్లో మట్టి పోసి దాంట్లో 4 గులాబీ మొక్కలు బంతి మొక్కలు వేసి ఒక మనీ ప్లాంట్ వేసి మనీ ప్లాంట్ని లోపల రూమ్లోకి అంటే మన వెంటిలేషన్ ఉంటుందిగా ఆ వెంటిలేషన్ నుంచి తీగలు కిచెన్లోకి వేసి ఒక చిన్న రహదారి లాగా తయారు చేశారు అది పెరిగి లోపలికి ఏంటంటే థ్యాంక్ యూ తల్లి పాప పెద్ద పాప అవంతిక హాయ్ థ్యాంక్ యూ సో మచ్ ఇంకొక పాప చిన్న పాప చిన్నతల్లి అని పిలుస్తాము పేరు కారుణ్య ఏం చదువుతున్నారు సెకండ్ క్లాస్ మరి చిన్న తల్లి చెల్లి ఫస్ట్ క్లాసా థ్యాంక్ యూ ఓకే అలా చిన్నతనం నుంచి అలవాటైంది అయితే ఆ రూఫ్ టాప్ ఆ మిద్ద మీద షెల్ఫ్ మీద పెట్టిన మొక్క ఆ రహదారి మీదుగా లోపలికి పాకి మంచం పక్కనే ఉన్న లేచి నిలబడితే పొద్దున్నే లేచేసరికి ఇలాగ చుక్కలన్నమాట నేల మీద అది చూసి చాలా ఆనందపడేవాడిని ఆ తర్వాత ఇల్లు మారుతున్న కొద్దీ మొక్కలు మార్చుకుంటూ పెంచుకుంటూ వెళ్ళటం అప్పటి నుంచి సరే నా బెటర్ హాఫ్ నమస్తే అండి ఈ మిద్దె తోటలో ఓనర్ సెకండ్ ఓనర్ ఫస్ట్ ఓనర్ మా అమ్మ అమ్మ ఉన్నారా అమ్మ కూడా ఉన్నారు సో ఒక్కొక్కరు ర్యాంప్ వాక్ లో ఒక్కొక్కరు వస్తారు ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు మన అనిల్ గారు నమస్తే అమ్మ సో నాకు ఒక విషయం చెప్పండి అనిల్ గారు ఈ మిద్దె తోట ఇంత అందంగా ఉండడానికి మెయిన్ రీజన్ మేడం గారు జస్ట్ మేడం గారు అమ్మగారికి స్టెఫనీ అన్నమాట మొత్తం అమ్మగారు చేశాక లాస్ట్ మేడం గారు వచ్చి అలా మేనేజ్ చేస్తారు అలా మమ్మ అంటారు మేమిద్దరం కలిసి తేవటం అరేంజ్ చేయటం చేస్తూ ఉంటాం అమ్మగారు చూసుకుంటారు అమ్మ మీ పేరు అమ్మ నా పేరు రమణమ్మ అండి రమణమ్మ
రమణమ్మ గారు నిజంగా చాలా బాగుందండి. అసలు నాకు తోట చూస్తుంటే ఏం తినకుండా కడుపు నిండిపోతుంది. ఎందుకంటే ఇంత తక్కువ ప్లేస్ లో మీరు ఇంత అందంగా మీరు మెయింటైన్ చేస్తున్నారు. నిజంగా చాలా బాగుంది. అసలు మా అమ్మగారి నాన్నగారు కూడా పొలము పనులు అవి చేసి చేయించేవారు. అనిల్ గారు ఒక చిన్న డౌట్, ఇప్పుడు మీరు ఈ మన ఇల్లు ఎప్పుడు స్టార్ట్ చేశారు? ఎప్పుడు దీని ఏజ్ ఎంత? 96 1996 ఇల్లు కట్టాను. ఇల్లు కట్టాము అంటే కింద కింద కట్టాను. కింద రెండు రూములు రేకేసి రేకులేసి కింద వరండా వదిలేసి చుట్టూ అంతా గ్రౌండ్ అంతా మొక్కల కోసం అనేసి వదిలేసాం. అప్పటి నుంచి నాన్నగారికి మొక్కలు మనలో ఒక భాగం, మనతో పాటు అవి కూడా ఉండాలి అనేది ఆయన కాన్సెప్ట్ అన్నమాట. తెలుసో తెలియకో కానీ రైతు కుటుంబీకులు కాబట్టి అలా రక్తంలో నుంచే వచ్చేసింది అనమాట. సో ఇల్లు కట్టుకుంటే ఇల్లు తయారవకంటే ముందు మొక్కలు ఉండాలి. అలాగే ఆయన ఏ ఇంట్లో దిగినా కూడా ఆ ఇంట్లో మొక్కలు పెట్టడం అనేది అలవాటు అనమాట. నిజంగా అండి, మన మన లైఫ్ లో నిజంగా మొక్కల్ని కూడా ఒక భాగం చేసుకోవడం అనేది నిజంగా ఎంత అద్భుతమైన విషయం అంటే, నేను కరెక్షన్ చేయనా? నా చెప్పండి. మొక్కల్ని భాగం చేసుకోవడం కంటే కూడా మొక్కల మధ్యలో బ్రతకడం అనేది చాలా మంచి ఆలోచన. సూపర్ అండి. ఇక్కడ ఒకరు కాదండి, ఫ్యామిలీ ఫ్యామిలీ ఇలాగే ఉన్నారు. నిజంగా చూస్తుంటే చాలా కళ్ళకి చాలా ఇదిగా, చాలా ప్లెజెంట్ గా, చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే అందరికి ఒకటే ఫీలింగ్. అసలు మా నాన్నగారు అంటే ఆయన శ్రీకాకుళం జిల్లాలో చాలా పేరు అయిన మనిషి. వెంకటాల లక్ష్మీనారాయణ అని, వాజ్ ఎ ఫ్రీడమ్ ఫైటర్ అన్నమాట. ఓకే. తర్వాత గ్రామ సర్పంచ్గా 35 ఏళ్ళుగా ఆయన ఏకపక్షంగా వేలేరనమాట. చెప్పాలంటే ఆయన ఒక చక్రవర్తిలో బతికారు. మామూ 120 సంవత్సరాల క్రితం డూప్లెక్స్ హౌస్ లు విన్నారా మీరు? లేదండి. డూప్లెక్స్ హౌస్ కోసం. ఇది ఒక ఎపిసోడ్ అంతమయ్యేది కాదండి, చెప్పుకుంటూ పోతే చాలా ఎపిసోడ్ అవుతుంది. అనిల్ గారు నిజంగా అండి, చేపల చెరువు కూడా ఉందండి. ఒక సిరీస్ చేయొచ్చు ఇక్కడ. ఇంటికి చుట్టాలు వస్తారని చేపలు కోళ్లు చెవులు పిల్లలు, తర్వాత మామిడి తోటలు అయితే అలాగూ ఉన్నాయి. చెరుకు ఇవన్నీ పండించుకునే వాళ్ళు, బట్ ఇంటికి చుట్టాలు వస్తారనే ఉద్దేశంతో చేపల చెరువు వేసి ఇవి పెంచి కోళ్లు పెంచేవాళ్ళు. సో ఇంట్లోనే. ఓకే అనిల్ గారు, అమ్మగారు నిజంగా చాలా బాగుంది. మనకి చాలా త్వరగా ఏంటంటే మన వ్యూయర్స్ కోసం మీరు ఈ తోటను ఎలా స్టార్ట్ చేస్తారు, ఎలా మెయింటైన్ చేస్తున్నారు, ప్రతిదానికి ఒక రీజన్ ఒక కాజ్ కనబడుతుంది. ఈ వీటన్నింటి గురించి మనం మన వ్యూయర్స్ మనం తెలియజేద్దాం. మనం మీరు పర్మిషన్ ఇస్తే మనం స్టార్ట్ చేద్దాం. అంటే ఎక్కడెక్కడ స్టార్ట్ అలాగే మనం స్టార్ట్ చేద్దాం. తెలుసు సో మనం ఇందాక అనుకున్నట్లు వీళ్ళు అనిల్ కుమార్ గారి ఫ్యామిలీ ఏంటంటే డోర్ దగ్గర నుంచి మనకి పైన టెర్రస్ గార్డెన్ వరకు మన ఎట్లా వీళ్ళు దాంట్లో మిక్స్ అయిపోయానో ఒకసారి చూద్దాం. అలాగే ఇక్కడ ఉన్నవి ఎక్వేరియం కాస్త ప్రశాంతంగా ఉంటుంది. ఇంటి ముందు పచ్చదనం ఉంటే అదొక మనసుకు ఆహ్లాదకరంగా ఉంటుంది. కాబట్టి ఇంటి ముందు ఇవన్నీ ఎండ లేకపోయినా కూడా వచ్చేవి, అంటే ఇండోర్ ప్లాంట్స్. ఓకే. చూస్తూ ఉంటే మీకు ఒకటి ఎక్స్ప్లోర్ చేస్తూ మీకు అర్థమవుతూ ఉంటుంది. ఇది కింద ఉంది గ్రౌండ్, యాక్చువల్లీ బచ్చల కూర. ఓకే. బచ్చల కూర. బచ్చల కూర, ఎర్ర బచ్చల కూర అనమాట. ఓకే ఓకే. చాలా ఆర్గానిక్, చాలా మంచిది. ఐరన్, కాల్షియం ఎక్కువ రిచ్ గా ఉంటది. ఇంకా నేను ప్యాషన్ కోసం పెట్టిన లేదు క్రోటన్ మొక్క అనుకుంటున్నాను. లేదు. ఓకే. ఇవన్నీ హ్యాంగర్స్ స్వహస్తాలతో చేసినాయి. అన్ని మేడ్ ఇన్ హౌస్. పదండి మనం పైకి వెళ్దాం. పైకి వెళ్తే యూ విల్ స్టార్ట్ అన్ ఇంట్రడక్షన్ దేర్. యా. మాకు స్థలం లేదన్నారు కదా. ఓకే. మాకు ఇంత స్థలం ఉంది చూడండి. మీరు ఏ ప్లేస్ ని వదిలిపెట్టలేదు. సెక్యూరిటీ కోసం పెట్టిన గ్రిల్ చూస్తే ఖాళీగా ఎందుకు వెళ్తాం. దీన్ని కూడా గ్రీనరీ చేస్తే మంచి ఆక్సిజన్ వస్తుంది కదా గాలి వీచినప్పుడల్లా అనే ఉద్దేశంతో పెట్టింది. ఎవరన్నా ఇంటికి వస్తే గెస్ట్లు వెల్కమ్ చెప్తారు. వెల్కమ్ చెప్తాయి అన్నమాట. ఇక్కడ ఏంటంటే మనకి మొక్కలు వెల్కమ్ చెప్తున్నాయి. సో ఇక్కడ ఏమేమి ఉన్నాయండి? ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని క్రోటన్స్ ఉన్నాయి, డిఫరెంట్ వెరైటీస్ అన్నమాట. వీటికంటూ స్పెసిఫిక్ గా ప్లేస్ ఇవ్వలేం కాబట్టి. ఓకే. సో మీరు దీనికోసం స్పెసిఫిక్ గా ఏం తయారు చేయకపోయినా కూడా గ్రిల్ కి మీరు ఇలా డిజైన్ చేయడం వల్ల టోటల్ గా లుక్ అయితే లుక్ అండ్ ఫీల్ వచ్చింది. సో జనరల్ గా ఏంటంటే మనం షూటింగ్ స్పాట్ లో మనకి ఏ ఫ్రేమ్ పెడితే ఆ ఫ్రేమ్ అందంగా ఉండడం కోసం అరేంజ్ చేసుకుంటూ ఉంటారు ఫ్రేమ్ అంతా. బట్ ఇక్కడంటే అనిల్ కుమార్ గారి ఇంట్లో ఏంటంటే మనం ఎటు చూసినా కూడా ఆ ఒక చెట్లతోటి మొక్కలతోటి ఆ ఫ్రేమ్ అంతా అందంగా కనిపిస్తుంది మనకి. సూపర్ అండి అనిల్ కుమార్ గారు.
మెట్లు కూడా వెల్కమ్ చెప్తాయి మీకు. మెట్లు వెల్కమ్ చెప్తున్నాయి. మరి ఇది ఇది ఏం చెట్టు అండి? ఇది పనస మొక్క. ఇది యాక్చువల్లీ మన ఇంట్లో లేదు. దీని కాయలు ఏమైనా వస్తే షేర్ చేసుకుంటా ఉంటాం. షేర్ చేసుకుంటాం. అంటే రామఫలం ఉంది, చెట్టు పక్కింటి వాళ్ళే కాయలు అనమాట. చూసారండి, అనిల్ గారికి ఇది ఇలా కూడా కలిసి వస్తుంది అనమాట. ఓకే, సో ఇంటి చుట్టూ చెట్లు ఉంటే ఇది ఒక అడ్వాంటేజ్ మనకి. సో ఇక్కడ కూడా మనీ, ఇది మనీ ప్లాంట్. ఇవి కొన్ని క్రాటన్స్ అనమాట, జస్ట్ అంటే అందంగా కనిపించడానికి. చాలా వరకు వీటి పేర్లు నాకు తెలియదు. ఇది చూసారా, ఏసీ అంటే ఈ ప్లేస్ కూడా బాగా వాడుకోవాలి అనే ఉద్దేశంతో చిన్న చిన్న సక్యులెంట్స్ అనమాట. ఈ సక్యులెంట్స్ బాగున్నాయి. ఇది మీరు కలర్స్ వీటిలో బౌల్స్ అన్ని చాలా అందంగా ఉన్నాయి. అరేంజ్ చేసిన విధానం చాలా బాగుంది. నేను కొద్దిగా అరేంజ్ ఆర్గనైజ్ చేయడం అంటే నాకు చాలా ఇష్టం. ఏదైనా సరే ఒక రిథమిక్ ఆర్డర్లో అరేంజ్ చేయాలి అనేది నా ఉద్దేశం. అంటే మీరు ఒక పద్ధతి ప్రకారం వెళ్తారు ఏదైనా. కాబట్టి మీకు పైకి వెళ్తే ఎంత పద్ధతిగా ఉందనేది ఇంకా మీకు బాగా తెలుస్తుంది. ఇది చూడండి, ఇది తమలపాకు. ఓకే, మిగతా క్రాటన్సే. వీటిలో తీగ పాకితే బాగుంటుందని చెప్పి తమలపాకు పెట్టాము. టేస్ట్ చేస్తారా? ఖచ్చితంగా టేస్ట్ చేస్తాను. పెస్టిసైడ్స్ ఏమి వాడలేదు. ఇది పాడైపోయింది, చాలా రోజుల నుంచి వాడట్లేదు. దీన్ని ఎలాగైనా వాడుకోవాలి, ఉపయోగించాలి అనేసి ఎక్కడో పడేస్తే స్పేస్ ఆక్యుపై చేస్తే తప్ప దీనివల్ల ఏం ప్రయోజనం ఉండదు. సూపర్ బండి. అందుకని వీటికి రంధ్రాలు వేసి, ఒక పాడైపోయిన పైప్ని మధ్యలో రంధ్రాలు వేసి ఎంత చక్కగా డిజైన్ చేశారో చూడండి. అనిల్ గారు, యు ఆర్ వర్కింగ్ యాజ్ అన్ ఐటీ ప్రొఫెషనల్. ఎస్, బట్ చూస్తుంటే మాత్రం ఏదో ఒక డిజైనర్ లాగా. సో దానికి సంబంధం లేదు. టేక్ దట్ యాజ్ ఎ కాంప్లిమెంట్, థ్యాంక్ యూ. ఇది కలంచోయి. ఈ చెట్టును తినడానికి బటర్ఫ్లైస్ వస్తాయి. ఓకే, ఇవన్నీ పూల మొక్కలే. ఇది డాలియా. తర్వాత పేరైతే తెలియదు కానీ ఇది కూడా పూలు అయిపోయి. తర్వాత కొన్ని నూరు వరహాల మొక్క. తర్వాత ఇవి ఎవరో విత్తనాలు ఇచ్చారు, విత్తనాలు ఇస్తే దాని నుంచి వచ్చాయి అనమాట. ఒక రంగు విత్తనము రెండు మూడు రంగులుగా మారుతుంది. అది మారటానికి కారణము మన ప్రకృతిలో ఉండే పురుగులు, ఎగిరే పక్షులు, ఇవి కారణమవుతాయి అనమాట. ఓకే, కాబట్టి మా గార్డెన్లో మేము బయోడైవర్సిటీని ఫాలో అవుతున్నాము. రకరకాల మొక్కలు, రకరకాల పురుగులు, వాటితో పాటు మనం. ఇది ఫ్లష్ ట్యాంక్ మూత. మీరు ఎప్పుడు చూసుండ్రు? ఫ్లష్ ట్యాంక్ మూత. ఇది దేన్ని వదలలేదండి. ఇది ఆయిల్ క్యాన్. సగానికి కోసాము. ఈ సగం పైన కోసిన దాన్ని కూడా తిరగేసి దాంట్లో మొక్కలు పెట్టాము. ముందుకెళ్తే కనిపిస్తాయి ఈ ఫ్లష్ ట్యాంక్ మూతలు. కింద వాటర్, వేస్ట్ వాటర్ పట్టుకోవడానికి యూజ్ చేస్తున్నాము. అలాగే ఇది కాకుండా వీటిలోనే కింద రెండు హోల్స్ వేసి మొక్కలు కూడా పెట్టి పెంచుతున్నాము. ఓకే, కొన్ని క్రాటన్స్ ఇందులో బాగా పెరుగుతాయి. కొత్తిమీర, పుదీనా లాంటివి ఇందులో వేస్తే చక్కగా పెరుగుతాయి అనమాట. వీటికంటే ఎక్కువ స్పేస్ కేటాయించాల్సిన అవసరం ఉండదు. ఓకే, ఫ్లష్ ట్యాంక్, ఫ్లష్ ట్యాంకులు, ఆయిల్ క్యాన్స్, ఆయిల్ క్యాన్, 5 కిలోల పెయింట్ డబ్బా. ఇది కూడా బిస్కెట్స్ డబ్బా. ఇదేమో పిల్లలకి ఎప్పుడు తెచ్చారు? ఇది పీడియాష్యూర్ డబ్బా. ఇది మనం బిర్యానీలు కొంటాం, బిర్యానీలు తింటాంగా అలా వచ్చిన ప్యాకింగ్ డబ్బాలు. ఇవి పెయింట్ బకెట్స్. పాత సామాన్లు తీసుకెళ్ళడం ఇంటి దగ్గర రాడు. విరిగిపోయిన మగ్గు ఏం దొరకవాడికి కదా, దొరకవు. అడిస్తే అడిగి మా ఇంట్లో ఏవి బయటకు వెళ్ళవు. తినే ఆహారంలో వచ్చే చెత్త కూడా దొరకవు. ఇంకా ఆడు భయపడతాడు, నా ఎక్కడ తీసుకుంటారు ఆడు భయపడతాడు. సూపర్ అండి. ఓకే, ఆహా, వావ్. అనిల్ గారు, హ్యాట్స్ ఆఫ్ అండి. మీకు నిజంగా ఇంత తక్కువ ప్లేస్లో మీరు నిజంగా ఇంత బాగా ఎన్ని మొక్కలు పెట్టడం అనేది నిజంగా అద్భుతం అండి. నిజంగా దట్టు మీరు ఒక పద్ధతి మాత్రం ఎక్కడ మిస్ అవ్వట్లేదు. ప్రతి దగ్గర ఒక పద్ధతి ఉంది. ఒక పద్ధతిగా మీరు ఒక
సిమెంట్ తోటి పర్మనెంట్ స్ట్రక్చర్ అయితే కట్టారు. అండ్ అలాగే కింద ఒక మీరు ఇవంతా ఎయిర్ కూలర్ డబ్బాలే కదా? ఇవన్నీ ఎయిర్ కూలర్ డబ్బాలే. ఇలాంటి ఒక 50 ఉంటాయి. ఎక్కడ గ్యాదర్ చేశారు ఇవన్నీ? ఎక్కడ గ్యాదర్ చేస్తున్నారు అంటే యాక్చువల్ గా మన చుట్టూ మనం మంచాలం అయితే మిగతా చుట్టూ మనంతా మంచి అని అంటారు కదా. ఒక మంచి పనికి ప్రకృతి ఎలాగైతే మనకు సహకరిస్తుందో అలాగే మన చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ కూడా మనకు ఒక మంచి పనికి సహకరిస్తారనేసి నేను స్ట్రాంగ్ గా నమ్ముతాను అన్నమాట. యా ఓకే. అలాగా ఎవరికి ఎక్కడ కూలర్ ట్రే కనిపించినా కూడా ఇలా ఫోన్ చేసి అనే ఇక్కడ కూలర్ ట్రే ఉంది సార్, ఇక్కడ కూలర్ ట్రే ఉంది మీకోసం ఇంటి దగ్గర తెచ్చిపెట్టున్నాం వచ్చి తీసుకోండి అని అలా ఒకటి ఒకటి ఒక దానికి ఒక్కొక్క చరిత్ర ఉంది. ఇవన్నీ చెప్పుకోలేము కాబట్టి మీరు మా ఇంటికి వస్తే ఫస్ట్ ట్యాంక్ కొట్టిస్తాను నేను. ఓకే, చూస్తున్నారు కదా ఈ కుండీలో పపాయ పెట్టామన్నమాట. ఓకే, సో పపాయ మెయిన్ అండి. మనం ప్రతి పెరటి తోటలో పపాయ అనేది చాలా మెయిన్, చాలా ఇంపార్టెంట్. అండ్ అలాగే మునగ చెట్టు చాలా మునగ పపాయ రెండు ఇంపార్టెంట్ కాబట్టి వాటికి ఒకటి కాకుండా రెండేసి మూడేసి పెట్టుకోవడానికి ప్రొవిజన్ ఇచ్చాము. ఓకే, మిగతా ఎక్కడెక్కడ ప్లేసెస్ ఖాళీ ఉన్నాయి అక్కడక్కడ అన్ని కుండీలు పెట్టి చుట్టూ వాటికి అందం కావాలనేసి క్రోటన్స్ పెట్టేశాము. ఓకే, గోంగూర వేసి 2 వారాలైంది. 2 వారాల్లో కొన్ని మొక్కలు విత్తనాలు మొలవలేదు, అందుకని మళ్ళీ విత్తనాలు వేస్తే ఇవి మాత్రం కొద్దిగా చిన్న చిన్నగా వచ్చున్నాయి. ఓకే, ఇంకొక 1 మంత్ అయితే ఒక కాపు తీసుకోవచ్చు. ఇందాక చెప్పాను కదా, సో ఫ్లష్ ట్యాంక్ మూత, ఈ ఫ్లష్ ట్యాంక్ మూత పగిలిపోయింది. దీనికి 2 కన్నాలు వేసి క్రాటన్స్ పెట్టాను. ఇది ట్రిమ్ చేయలేదు, టైం సరిపోక. ఇది పాలకూర, ఇది దీంతో పాటు వేసిన చుక్కుకూర విత్తనాలు. దీంట్లో ఆల్రెడీ అయిపోయింది చుక్కుకూర, కట్ చేసేసాము. 2-3 రకాలు వేసుకోవచ్చు ఒకే తోటలో కాబట్టి దీంట్లో టొమాటోలు చుక్కుకూర, చుక్కుకూర కాపు అయిపోయింది. ఇది పూలకుండి, దీంట్లో ఒక 5-6 వెరైటీస్ చామంతులు ఉన్నాయి. అమ్మకి ఇష్టం అనేసి చామంతులు అన్నీ ఒక దాంట్లో పెట్టి ఒక డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ అన్నీ ఒక దాంట్లో పెట్టాం అనమాట. ఇందులో ఒక 5-6 రకాలు ఉన్నాయి. మీరు వచ్చేటప్పటికి లేట్ అయింది, పూలని పూస్తాయి. ఇది ఉల్లిపాయలు, దీనికి ఇప్పుడే పూలు వస్తున్నాయి. ఈ పూలు విచ్చితే చాలా అందంగా ఉంటాయి. దీని నుంచి వచ్చే విత్తనాలు మళ్ళీ మనం వేసుకోవచ్చు. ఇది చెర్రీ టమాటో. చెర్రీ టమాటో, ఓకే. చెర్రీ టమాటో అంటే నేను ఖచ్చితంగా టేస్ట్ చేయాల్సి చేయండి. చాలా బాగుంటాయి. పెద్ద టమాటోలు సైజులో పెద్దగా ఉంటాయేమో కానీ చిన్న టమాటోలు చెర్రీ టమాటోలు సైజులో చిన్నగా ఉన్నా కూడా టేస్ట్ బాగుంటుంది, అద్భుతంగా ఉంది. తర్వాత ఇది తోటకూర, ఇది కూడా వేసి 2 వారాలైంది. ఆల్మోస్ట్ అన్ని 2 వారాల క్రితం వేసినాయి. ఇప్పుడు మాత్రం మొక్కలకు వచ్చి ఇంకొక 15-20 డేస్లో కోసుకోవచ్చు. మనకు నైబర్స్ ఏమైనా అడుగుతూ ఉంటారా? నైబర్స్ అడుగుతూ ఉంటారు వెజిటేబుల్స్. మీరు ముందుకు చూస్తే మీరు అడుగుతారా, మీరు ఇస్తారా అనేది మీకే తెలుస్తుంది. ఇది వామాకు, బజ్జీలు వేసుకున్నా పచ్చడి చేసుకున్నా చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచి, డిసెంటరీకి జలుబు దగ్గుకి వాటికి చాలా మంచి మందు. ప్రతి వ్యూయర్ కి తెలుసు వామాకు గురించి, ఎందుకంటే మన ప్రతిసారి నేను చెప్తూ ఉంటాను. కరెక్ట్, వామాకు మనం ప్రతి పెరటి తోటలో మనం పెంచుకోవాలి, ఎందుకంటే పిల్లలకి సీజన్ బట్టి మనకి దగ్గు వస్తుంటుంది, జలుబు చేస్తూ ఉంటుంది. సో అలా వచ్చిన ప్రతిసారి చక్కగా మనం ఈ వామాకు రసం కానీ వాళ్ళకి ఇవ్వగలిగితే మనం దాన్ని తగ్గించవచ్చు. ఇంకా వాళ్ళు అలా తీసుకోకపోతే వాళ్ళకి బజ్జీలుగా వేసి కూడా ఇవ్వచ్చు. సో మనకి టేస్టీగా ఉంటుంది, అట్ ద సేమ్ టైం బజ్జీలు చేసుకునే దాంట్లో ఒక చిన్న చేంజ్ చెప్పండి. మామూలుగా మన అలవాట్లో ఒక చిన్న అరటికాయో లేకపోతే బంగాళాదుంప ఏదో స్లైస్ చేసి వేస్తాం కదా, అలా వేస్తే ఏమవుతుంది అంటే ఎక్కువ శాతం ఆయిల్ అండ్ శనగపిండి తింటాము. అలా కాకుండా దీన్ని ఒక 5-6 ఆకులు కలుపుకుని బజ్జీ వేసుకుంటే పిండి శాతం ఆయిల్ శాతం తగ్గించుకుంటే తక్కువ అవుతుంది, ఇది బజ్జీ ఎక్కువ ఆకు ఎక్కువ వెళ్తుంది. అది పిల్లలకి టేస్ట్ ఐడియా ఇది కూడా. ఓకే, ఇది ఒక చెర్రీ టమాటో. చెర్రీ టమాటో అంటే కొన్ని కొన్ని మీరు అబ్జర్వ్ చేస్తే కొన్ని కొన్ని డ్రాయింగ్స్కి తేడా ఉందా? తేడా ఏమీ లేదు, కాకపోతే 2-3 మొక్కలు ఎక్కువ ఉంటాయి, ఎందుకంటే రెగ్యులర్ గా వాడేది టమాటో చెర్రీ బాగుంటుంది. ఓకే, రెగ్యులర్గా వాడేవి టమాటోలు చిల్లీస్ కొద్దిగా ఎక్కువ మోతాదులో మనం రోజు వాడతాం కాబట్టి వాటికంటూ ట్రేలు సపరేట్గా పెట్టాం. అలాగే ఆకుకూరలు కూడా, ఇది తోటకూర చూస్తే ఇది 2వ ట్రే. ఇది కాపు అయిపోతూ ఉన్న తర్వాత అది స్టార్ట్ అవుతుంది. అలాగే తర్వాత కొన్ని పూల మొక్కలు, అంటే మొక్కలు ఆకుకూరలకి పూల మొక్కలకి మధ్య మధ్యలో డివైడ్ చేసి వేయటానికి కారణం ఏంటంటే పొలినేషన్ బాగా జరుగుతుంది. ఓకే, కాయలు గట్ర బాగా కాస్తాయి అనమాట, లేకపోతే మనం చేతితో హ్యాండ్ పొలినేట్ చేయాల్సి వస్తుంది. ఇటు చూస్తే ఇది ఒకటి పాత స్టాండ్, సిమెంట్ పనులు చేసేటప్పుడు వాడే స్టాండ్ లాగా యూజ్ చేసుకోవడానికి మన మీద. ఇది ఎలాగైనా ఎక్కడైనా స్థలం వాడాలి, దానికోసం స్థలం లేదు కాబట్టి. సో కాన్సెప్ట్ ఏంటంటే మీకు చాలా తక్కువ స్పేస్ ఉంది కాబట్టి మీరు మాక్సిమం మీరు ఎంత యూజ్ చేయాలో అంత యూజ్ చేస్తున్నారు.
ఇది మందారం. మందారం లైట్ కలర్, లైట్ ఆరెంజ్ అనండి. ఓకే, సో ఇది కూడా మెడిసినల్ వాల్యూస్ ఉండే చెట్టే కదా. అది గోరింటాకు పూలు అంటారు దీన్ని యాక్చువల్గా. ఇది మందారం, ఇది గోరింటాకు పూలు. ఇది మందారం, గోరింటాకు పూలు అంటారు. ఓకే, నేను గోరింట పూలు అంటారు. నేను ఇది మందార చెట్టు అనుకుంటున్నాను. లేదు, ఓకే, బట్ చూడడానికి ఇది మందార పువ్వు లాగే అలాగే ఉంటుంది. దీనికి చాలా ప్రత్యేకత ఉంది యాక్చువల్గా మందారాలకి. మందారం పువ్వు నాకు చిన్నప్పుడు నాకు గుర్తు, ఎప్పుడైనా పుండు అయితే చీమ వస్తుంది కదా, చీమ వచ్చినప్పుడు ఏంటంటే ఈ ఆకుని నూరేసి అక్కడ పెట్టి బట్టతో కట్టేస్తే మార్నింగ్ కల్లా చీమంతా లాగేస్తాను అనమాట బయటికి. సో యూ డోంట్ నీడ్ స్పెషల్ మెడిసిన్స్ ఫర్ దట్. మన శరీరము ఎలాగైతే మెడిసిన్స్ తయారవుతుందో అలాగే మన చుట్టూ ఉండే మొక్కలు కూడా మనకి చాలా వరకు మెడిసిన్స్ ఇస్తాయి. అయితే మనం ఇన్వెస్టిగేట్ చేసుకోవాలి ఇది కరెక్టా ఇది కరెక్ట్ కాదా అనేసి మన ఆయుర్వేదంలో ఎప్పుడో చెప్పున్నారు. అవన్నీ అవన్నీ మనం చదవలేము కాబట్టి అట్లీస్ట్ మనకు తెలిసిన మొక్కల గురించి మాత్రం. సూపర్బండి, ఫస్ట్ టైం నేను అంటే మందార పువ్వు గురించి మీకు అంతా తెలుసు మనం ఏ విధంగా యూజ్ చేస్తాం, మన హెడ్కి కానీ అది బాగా గ్రోత్ రావడం కోసం రకరకాలుగా యూజ్ చేస్తారు. బట్ ఫస్ట్ టైం నేను ఆకు అనేది మనకి ఎప్పుడన్నా మనకి దెబ్బ తగిలినప్పుడు లోపల చీములు ఆగడానికి ఆకుని యూజ్ చేస్తారనే సంగతి నేను ఫస్ట్ టైం మన పెరటర్చిన ద్వారా తెలుసుకున్నాను, దట్టు అనిల్ గారి ద్వారా తెలుసుకున్నాను. సూపర్బండి, మంచి పాయింట్ చెప్పారండి మీరు. సో ఎప్పుడన్నా మనకి పిల్లలకి అనేది దెబ్బ తగిలినప్పుడు మీరు ఈసారి మందార ఆకుని కానీ యూజ్ చేస్తే మనకు ఫలితం కనపడుతుంది. ఓకే ఓకే, తర్వాత అమ్మకి పూలు అంటే చాలా ఇష్టం, అందుకే అక్కడక్కడ ఇంట్రెస్ట్ని అలా చూపిస్తూ ఉంటారు. సో ఇది ఇదేంటండి? ఇది ఇందులో చేపలు అనమాట. ఇది హ్యాసింత్, వాటర్ హ్యాసింత్ అంటారు దీనికి. దీని పువ్వులు చాలా అందంగా ఉంటాయి, లైట్ పింక్ కలర్, దానిపైన నెమలి పింఛం మీద ఎలాగైతే ముద్ర వస్తుందో అలాగా 7 ఆకులు వస్తాయి. 6 ఆకులు కిందకుంటాయి, 1 ఆకు మాత్రం పైకి ఇలా వస్తుంది. ఆ ఆకుకి మాత్రమే నెమలి పింఛం రంగుతో వస్తుంది. అరే నిజంగా చాలా బాగుంటుంది అందులోకి, ఎందుకంటే మనం అన్ సీజన్ లో వచ్చాము కాబట్టి మనం చూడలేకపోతున్నాం. అది దీంట్లో చేపలు వేస్తున్నాము, నీళ్ళు అలాగే స్టాగ్నెంట్ అయితే దోమలు వస్తాయి. కాబట్టి చేపలు ఏంటంటే ఆ లార్వా తిని బ్రతికితే. వీటికంటే స్పెసిఫిక్ గా ఫుడ్ గట్రా ఏం వేయము. ఓకే, తర్వాత దీన్నేమో షుగర్ ప్లాంట్ అంటారు. యా, షుగర్ ప్లాంట్, షుగర్ ప్లాంట్ అంటారు. ఇది తింటే పుల్లగా ఉంటుంది, చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది. టేస్ట్ చేయొచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. మనకేంటంటే షుగర్ ఉండే వాళ్ళు కానీ ప్రతిరోజు ఒక ఆకుని తీసుకోగలిగితే మనకి ప్రభావం చాలా కనబడుతుంది మనకి. ఇది నోల్కోల్ అంటారు దీన్ని. నోల్కోల్, నోల్కోల్ అంటే క్యాబేజీ దుంప. క్యాబేజీ దుంప, క్యాబేజీ దుంప. అది ఫ్లవర్ లాగా కాకుండా దీనికి ఏంటంటే ఆకుకి కింద దుంపలాగా వస్తుంది అన్నమాట. సో వ్యూయర్స్, మనకి ఏంటంటే టైం లేకపోవడం వల్ల ఈరోజు మనం అనిల్ కుమార్ గారి పెరటి తోటిని మనం సగంలోనే ఆపేస్తున్నాం. మన నెక్స్ట్ ఎపిసోడ్ అంటే వచ్చేవారం మనం ఇంకా ఇక్కడ ఏమేమి మొక్కలు ఉన్నాయి, ఎలాంటి మొక్కలు ఉన్నాయి, సార్ ఎలా మెయింటైన్ చేస్తున్నారు, అవి ఎంత హెల్దీ ఉన్నాయి, హెల్దీ ఉండడానికి కారణం ఏంటో మనం వచ్చేవారం తెలుసుకుందాం. అంచనా దిస్ ఇస్ ఉదయ్ సైనింగ్ ఆఫ్. మీ పెరట్లో కానీ మీ మిద్దె మీద కానీ ఇలాగే పండ్లు కూరగాయల మొక్కలు చాలా అందంగా ఉంటే మా పెరటిల ప్రోగ్రాంలో మీ తోటను చూపించాలనుకుంటే మమ్మల్ని సంప్రదించాల్సిన మా ఫోన్ నెంబర్లు 800805432 1.